హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఛానల్. ఈరోజు మీకు నేను నా దగ్గర ఉన్న ఒక చిన్న మేకప్ సెట్ అనేది చూపిస్తాను. లైక్ డైలీ వేర్, స్మాల్ గెట్ టుగెదర్స్ అండ్ పార్టీస్ అప్పుడు మనం సపరేట్గా మేకప్ చేసుకుంటాం కదా, ఆబ్వియస్లీ మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మెయిన్గా గర్ల్స్కి కదా. అందుకోసం నా దగ్గర ఉన్న చిన్న కలెక్షన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ది ల్యాన్కామ్ కిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండెడ్ మేకప్ కిట్ యుఎస్లో. ఇందులో మెయిన్గా 11 ఐటమ్స్ ఇచ్చాడు, అవేంటో చూపిస్తాను. ఒక స్మాల్ టిప్ ఆర్ సజెషన్ అయినా అనుకోండి, బ్రాండెడ్ ఐటమ్ తీసుకునేటప్పుడు మనం ఎప్పుడూ కిట్గా పర్చేస్ చేసుకోవాలి. ఎందుకు అంటే సింగిల్ సింగిల్గా పర్చేస్ చేసుకుంటే ఈ కిట్ మనకి అబోవ్ $500 అయిపోతుంది. అందుకోసం సేమ్ ప్రోడక్ట్ అదే విత్ కిట్తో తీసుకుంటే, అది స్పెషల్ థ్యాంక్స్ గివింగ్స్ అప్పుడు అలాంటప్పుడు తీసుకుంటే మనకు 200 లోపే వచ్చేస్తుంది. ఇందులో నేను ఒక్కొక్క ఐటమ్ అనేది తీసి చూపిస్తున్నాను. మెయిన్గా ఇది వచ్చేసి సూపర్ ఎన్హాన్సింగ్ మస్కారా బేస్. ఫస్ట్ ఇది అప్లై చేసిన తర్వాతే మనం మస్కారా అప్లై చేయాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి హై డెఫినేషన్ మస్కారా బ్లాక్ కలర్. అండ్ దెన్ ఇది వచ్చేసి ఐలైనర్. ఈ ఐలైనర్ వలన ఐస్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తాయి అప్లై చేసినప్పుడు. అండ్ దెన్ ఇంకా వచ్చేసి బ్రష్, ఇది మేకప్ చేసుకోవడానికి ఇచ్చిన బ్రష్. నేను ఇప్పటివరకు చూసిన బ్రషెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రష్ అనొచ్చు. చాలా స్మూత్గా, చాలా కంఫీగా ఉంది. అండ్ ఇంకా వచ్చేసి ఇది యూత్ యాక్టివేటింగ్ క్రీమ్. బెస్ట్ రిజల్ట్స్ కోసం మనం మార్నింగ్ అండ్ నైట్ ఒకసారి అప్లై చేయాలి. ఇది అప్లై చేసేటప్పుడు ఓన్లీ 4 డ్రాప్స్ ఫేస్ మీద పెట్టి మనం మసాజ్ చేస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి డబుల్ యాక్షన్ ఐ మేకప్ రిమూవర్. ఇది అప్లై చేయడం వల్ల ఐస్కి స్ట్రెస్ లేకుండా స్మూత్గా నీట్గా ఐ మేకప్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది వచ్చేసి స్మూతింగ్ ఐ క్రీమ్ ఆఫ్టర్ మేకప్ రిమూవర్. ఇది అప్లై చేస్తే ఐస్ ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇందులో వచ్చేసి 3 లిప్స్టిక్స్ ఇచ్చాడు. అందులో ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి కొంచెం డార్క్ రెడ్ కలర్, ఇంకొకటి పీచ్ కలర్. అలా 3 కలర్స్ ఇచ్చాడు. ఇందులో మెయిన్గా బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో 2 ర్యాక్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఫ్రంట్ ర్యాక్లో ఉన్నవి, దాని కింద ర్యాక్లో ఏమున్నాయో చూపిస్తున్నాను. చూసారా, ఇందులో నేను సపరేట్గా కొనుక్కున్నవి కూడా కొన్ని పెట్టుకున్నాను. చూసారా, అది లిప్ గ్లాసెస్. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంకో చిన్న స్మాల్ మేకప్ కిట్. ఈ రెండు నేను సపరేట్గా కొనుక్కున్నాను. అండ్ ఇది వచ్చేసి అందులోనే ఇచ్చాడు ఆ బాక్స్తో పాటు ఆ కొన్న ఐటమ్స్లో. ఈ లిప్ గ్లాసెస్ మనం లిప్స్టిక్ అప్లై చేశాక అప్లై చేస్తాము, సో చాలాసేపటి వరకు మనకి లిప్స్టిక్ అనేది పోకుండా ఉంటుంది. చూసారా, ఇందులో మొత్తం 8 కలర్స్ లిప్ గ్లాసెస్ ఇచ్చాడు. బికాస్ ఆఫ్ దిస్ వన్ లిప్స్ షైనీగా కూడా కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న కిట్. ఇది నేను చిన్న గెట్ టుగెదర్స్ అప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇందులో 24 ఐ షాడోస్ ఇచ్చాడు. ఇంకా వచ్చేసి 6 కలర్ షాడోస్ ఫర్ ఫేస్. అండ్ అందులోనే ఐలైనర్ కూడా ఇచ్చాడు, ఇంకా కొన్ని బ్రషెస్. అండ్ దెన్ 4 లిప్స్టిక్ కలర్స్ ఇచ్చాడు. అండ్ ఇంకా వచ్చేసి నేను ఇక్కడ బ్రష్ తీసుకొని చిన్న ఫౌండేషన్ కలర్ ఆ బ్రష్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో ఆ కలరు. ఇంకా ఇది వచ్చేసి సేమ్ అదే కిట్తో పాటు వచ్చింది. ఇవన్నీ ఐ షాడోస్. మనం మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, ఆ డ్రెస్సెస్కి తగ్గట్టుగా అవి మనం ఐస్ పైన అప్లై చేసుకుంటే బాగా షైనీగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి స్ప్రే అండ్ లిప్స్టిక్. ఈ 2 ఐటమ్స్ ఒకసారి కొన్నాను. స్ప్రే స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కువసేపు ఫ్రెష్ స్మెల్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాను కదా, సింగిల్ ఐటమ్స్ తీసుకోకూడదు అని. బికాజ్ నాకు ఈ 2 ఐటమ్స్ చాలా కాస్ట్ పడ్డాయి, దెన్ ఐ రియలైజ్ కిట్గా తీసుకుంటేనే మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది అని చెప్పి. అండ్ ఇంకా వచ్చేసి మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి అసలు సెల్యూన్స్కి వెళ్ళట్లేదు కదా ఐబ్రోస్ చేపించుకోవడానికి, అందుకోసం నేను ఈ ఐబ్రో వ్యాక్స్ స్ట్రిప్స్ అనేవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, సేమ్ షేప్లో వచ్చేస్తాయి, సో మనం వ్యాక్స్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది వచ్చేసి నో స్ట్రిప్స్ టు రిమూవ్ బ్లాక్ హెడ్స్. రైట్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్, బట్ ఫర్దర్గా యూజ్ కోసం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి వ్యాక్స్ స్ట్రిప్స్, అప్పర్ లిప్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి, రెడీ టు యూజ్ కాబట్టి. అండ్ దెన్ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ బాక్స్. ఇంకా ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెక్షన్. ఎందుకు అంటే మనం డైలీగా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, నెయిల్ పాలిష్ అండ్ దెన్ బయటికి వెళ్ళడానికి యూజ్ చేసే లిప్స్టిక్ అలాంటివి ఇందులో పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు నేను బయట పెట్టుకొని ఉంటాను, సో ఇది నా ఫేవరెట్ సెక్షన్. ఇందులోనే ఒక మస్కారా, ఒక లిప్స్టిక్, కాజల్ అండ్ దెన్ నెయిల్ పాలిష్, నెయిల్ రిమూవర్ అన్నీ ఇందులో ఉంటాయి.
ప్రతిసారి మనం మేకప్ కిట్ని ఓపెన్ చేయలేం కదా, అందుకోసం ఒక చిన్న సెక్షన్ ఇది. ఇంకా ఇది వచ్చేసి మనం లిప్స్టిక్ అప్లై చేస్తాం కదా, అప్పుడు కొన్నిసార్లు మన లిప్స్ చాలా డ్రైగా ఉంటాయి, అలాంటప్పుడు అది యూజ్ చేస్తే లిప్స్ కొంచెం స్మూత్గా అవుతాయి, అలాంటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది. ఇట్స్ మోర్ లైక్ ఏ లిప్ బామ్ అనమాట, అంటే మనం క్రాక్స్ లేకుండా చూపిస్తుంది మనం లిప్స్టిక్ అప్లై చేసుకున్నప్పుడు. ఆ తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవేంటో చూపిస్తున్నాను. ఇది చూసారా, నెయిల్ పాలిష్ రిమూవర్. ఇలా స్మాల్ టిష్యూస్ లాగా వస్తాయి, సో మనం అలా తీసుకొని వైప్ చేసేసుకుంటే చాలు, క్లీన్ అయిపోతాయి. చాలా బాగుంది, ఇందులో చాలా ఫ్లేవర్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ నా దగ్గర లెమన్ ఫ్లేవర్ అండ్ దెన్ సమ్ అదర్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఐబ్రో ట్రిమ్మర్. ఇది మంచి షేప్ని ఇస్తుంది, మనకి తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఈ ట్రిమ్మర్ యూజ్ చేస్తే మనకి చాలా యూజ్ ఉంటుంది. అండ్ దెన్ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఏంటి అంటే, భయపడతారు కదా కొంతమంది వ్యాక్స్ చేసుకోవడానికి, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఐ హ్యావ్ వన్ మోర్ వన్. ఇదైతే బ్యాటరీ ట్రిమ్మర్ అనమాట, ఇంతకుముందు చూపించాను కదా, అది చార్జర్ ట్రిమ్మర్, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్లో క్యారీ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ ట్రిమ్మర్స్. ఇంకా ఇది వచ్చేసి గ్లో ఫౌండేషన్ క్రీమ్. ఇదేంటి అంటే స్కిన్ కలర్లోనే ఉంటుంది, సో చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మన స్కిన్స్కి. చూసారా, నేను ఇక్కడ కొంచెం తీసుకుని అప్లై చేసి చూపిస్తున్నాను మీకు అసలు ఎలా ఉంటుందో అని చెప్పి. ఇంకా ఇది వచ్చేసి ఫౌండేషన్ పౌడర్. ఆఫ్టర్ అప్లయింగ్ క్రీమ్ మనం కంపల్సరీగా పౌడర్స్ అనేవి యూజ్ చేస్తాం కదా, సో ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఆ క్రీమ్తో మ్యాచ్ అయిపోతుంది. చూసారా, దాని కింద పఫ్ కూడా ఇచ్చాడు, అలా తీసుకుని అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా వచ్చేసి మేకప్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు అలా వదిలేయకూడదు, ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి మేకప్ చేసుకున్న తర్వాత. నేనైతే ఈ ఫేస్ వాషెస్ని యూజ్ చేస్తాను మార్నింగ్ అండ్ నైట్ టైం కోసం, చాలా రిలాక్స్ని ఇస్తాయి. ఆఫ్టర్ మేకప్ కంపల్సరీగా ఫేస్ వాష్ చేసుకునే పడుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ మేకప్ మిర్రర్. చూసారా, ఇందులో ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి, 3 షేడ్స్ వస్తాయి. దీనికి ఛార్జర్ కూడా ఇచ్చాడు బ్యాక్ సైడ్, ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జర్ పెట్టుకొని మనం మేకప్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న మేకప్ కిట్స్ అన్ని ఇలా పెట్టుకున్నాను ఒక ర్యాక్లో, అది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకా వచ్చేసి ఐ హ్యావ్ వన్ మోర్ మేకప్ కిట్, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.